ఏ ఎనర్జీని టేక్ కేర్ చేసుకుంటూనే చూసాం. ఇవి ఏం జరుగుతాయనంటే, జనరల్గా ఒక ఎనర్జీ వెళ్తున్న దానికి మనకు ఒక రిజిడ్ పాత్వే లేదు. రిజిడ్ పాత్వే అంటే ఇప్పుడు బ్లడ్ తీసుకెళ్ళడానికి ఆర్టరీస్ వెయిన్స్ ఉన్నట్టుగా ఒక రిజిడ్ పాత్వే లేదు. ఇప్పుడు ఎనర్జీ అనేది నెయిల్ కార్నర్స్, హ్యాండ్స్లో లెగ్స్లో కూడా నెయిల్ కార్నర్స్ నుంచి ఒక పాత్వే ఉంటుంది, ఒక హాలో పాత్వే. అంటే అది బ్లడ్ తీసుకెళ్ళి ఆర్టరీస్ పక్కన వేసి పక్క నుంచి ఇన్ బిట్వీన్లో ఉంటుంది అన్నమాట ఆ పాత్. అది ఏం చేస్తుంది, యూనివర్స్లో నుంచి ఎనర్జీ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఎనర్జీ ఇలా తీసుకొస్తుంది, తీసుకొని వచ్చి ఎగ్జాంపుల్ మనం స్టమక్ తీసుకుందాం. స్టమక్ అనేది దేంతో అయినది, ఎర్త్ ఎనర్జీతో అయిన ఒక ఆర్గన్. ఇప్పుడు ఈ ఎనర్జీ వచ్చి స్టమక్ చుట్టూ ఏమవుతుంది, ఒక పాండ్ లాగా ఏర్పడుతుంది. ఏర్పడినప్పుడు మనకి ఆకలి వేస్తే ఏమవుతుంది, ఆకలి వేస్తే కడుపులో ఏదో గడబడలు అవుతాయి. అప్పుడు ఈ ఆర్గన్ ఏం చేస్తుంది, ఇక్కడ వస్తున్న ఆ ఎనర్జీని తీసుకుంటుంది సెల్స్కి. ఆ ఎనర్జీని తీసుకొని కంప్లీట్గా ఆ ఆర్గన్ రిజువినేట్ అయిపోతుంది. సేమ్ వే ఇప్పుడు ఫైర్ ఎనర్జీ వెళ్తోంది యూనివర్స్లో నుంచి, హార్ట్ చుట్టూ ఒక లేయర్ ఏర్పడుతుంది. హార్ట్కి కావలసిన ఫుడ్ అనే ఎనర్జీని ఇవి తీసుకొని ఇవి రీజనరేట్ అయిపోతాయి. అంటే మన బాడీ ఎనర్జీతో అయినది కాబట్టి మనకి ఆహారానికి సంబంధం లేదు అన్నదే ఈ కాన్సెప్ట్ అన్నమాట. మనం ఎలా ఆహారానికి వచ్చాము, ఎందువల్ల ఇన్ని డిజీజెస్ వచ్చినాయి, ఇన్ని ప్రాబ్లమ్స్తో ఎందుకు బ్రతుకుతున్నాము అన్నది నెక్స్ట్ కాన్సెప్ట్స్ ఉంటాయి మనకి. ఇప్పుడు మనకి ఆహారం అక్కర్లేదు, ఈ ఎనర్జీతో ఏ వస్తువు దేంతో అయినదో ఆ వస్తువే కావాలి దాన్ని బ్రతికించడానికి, అది బ్రతకడానికి కూడా. అప్పుడు ఈ ఆర్గన్, ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఎర్త్ ఎనర్జీ తీసుకున్నాము, ఎర్త్ ఎనర్జీకి స్టమక్, స్ప్లీన్ అనేది రెండు చుట్టూ ఆర్గన్ ఎనర్జీ ఉంది, దీన్ని తీసుకొని అది రిజువినేట్ అయిపోతూ ఉంది, ఇలా నడుస్తూ ఉంది. ఈ వెళ్తున్న పాత్ ఉంటుంది కదా, అంటే ఈ ఎనర్జీ వెళ్తున్న పాత్ ఉంటుంది కదా, కాళ్ళు గోరు దగ్గర నుంచి ఆ ఆర్గన్ దాకా, ఇది ఎప్పుడో ఒకప్పుడు, ఎందుకంటే దెర్ ఇస్ నో రిజిడ్ పాత్వే, దీనికి ఒక హాలో పాత్వేనే ఉంది దీనికి. సో ఇది కెనల్లో వాటర్ పోయినట్టుగా ఇదేమవుతుంది, ఇలా వెళ్తున్నప్పుడు పక్క కెనల్ ఇంకొకటి ఉంటుంది కదా, ఎర్త్కి ఎనర్జీ వెళ్తుంది, వుడ్కి ఎనర్జీ వెళ్తుంది, అన్ని ఎనర్జీస్ ఇలా ట్రావెల్ అవుతూ ఉన్నప్పుడు ఎప్పుడో ఒకప్పుడు ఏలాగో ఒకలాగా మిక్స్ అయ్యి అవి రెండు పని చేయకుండా అక్కడి నుంచి కొంచెం దూరం వెళ్తాయి, అక్కడి నుంచి పైకి ఫర్దర్ ఆర్గన్ దాకా వెళ్లకుండా ఉండిపోయినప్పుడు మనిషికి ఆకలి అనేది స్టార్ట్ అయింది.